నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో సమస్యలు పరిష్కరిస్తాం తాడేపల్లిలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా ఒంగోలులో శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను బీసీ కులాల్లోని అర్హులందరికీ అందేలా చేస్తాం ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్కి ఏపీ నెలవు కాబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు గుంటూరు జిల్లాలోని ఎట్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఈ స్పైసెస్ ఫెసిలిటీ 14,000 మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు సుమారు 200 కోట్లతో ఏటా 20,000 మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ఇది మొదటి దశ మాత్రమే రెండో దశ కూడా పూర్తయితే దేశంలోనే కాదు ఆసియాలోని అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు రైతులకింకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగటంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయని అన్నారు ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు ధర దక్కుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు ఐటిసి గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అనేది ఇక్కడ ఈరోజు ప్రారంభమవుతా ఉంది ఈరోజు ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ దాదాపుగా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఏటా 20,000 మెట్రిక్ టన్నుల మిర్చి సుగంధ ద్రవ్యాలు ఇంకా ఇటువంటి రకాల 15 రకాల ఇటువంటి స్పైసెస్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేసి వీటిని ఎగుమతి ఇక్కడి నుంచి చేస్తారు దేశంలోనే కాదు ఏషియాలో ద బిగ్గెస్ట్ స్పైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది అనేది సంజీవ్ పూరి గారు చైర్మన్ ఐటిసి గారు చెప్పడం కూడా జరిగింది దీనివల్ల ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ సామర్థ్యంతో ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్ ఇది ఇక్కడ పెడతా ఉన్నారు దీనివల్ల దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపుగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న 14,000 మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా నిలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను అధికారంలోకి వస్తే ఏడాదిలో సమస్యలు పరిష్కరిస్తానంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడేపల్లిలోని మహిళలకు భరోసా ఇచ్చారు తాడేపల్లి పరిధిలోని ప్రకాష్ నగర్లో బాతుడే బాదుడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి పెరిగిన ధరలకు వైకాపా ప్రభుత్వం కారణమని వివరించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంత మహిళలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు మంచినీళ్లు అర్ధరాత్రి సమయంలో ఇస్తున్నారు ఆ సమయాన నీళ్లిస్తే పట్టుకోవటానికి అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు మీ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని తెలిపారు అప్పటికీ వారు పట్టించుకోకపోతే సమస్య పరిష్కారానికి తానే కృషి చేస్తానని అన్నారు కృష్ణానది పక్కనే ఉన్న తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని లోకేష్ ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు పూటల పగటిపూట మంచినీళ్లు వచ్చాయని ఇప్పుడు అర్ధరాత్రి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో అధికారులు కూల్చివేసిన ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు బాధితులను పరామర్శించారు ఊరు ఊరంతా ఎలా నాశనం చేశారో చూడండి అని బాధితులు లోకేష్ కు చూపించారు ఈ సందర్భంగా
లోకేష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయనకు కట్టటం రాదు కూల్చటం ఒక్కటే తెలుసు, ఆయన పెద్ద సైకో, ఎమ్మెల్యే ఆళ్ళ ఇంకో చిన్న సైకో, వీళ్ళిద్దరూ కలిసి మంగళగిరిని విధ్వంసానికి రాజధానిగా మార్చేశారు, జగన్ రెడ్డి పడకొడితే టీడీపీ నిలబెడుతోంది, ఈ పెద్ద సైకో చిన్న సైకోలను ప్రజలే కూల్చివేస్తారు, త్వరలోని ఈ సైకో పాలనకు చమరగీతం పాడి సైకిల్ పాలన తెచ్చుకుందామని లోకేష్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను బీసీ కులాల్లోని అర్హులందరికీ అందేలా చూస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పథకాల అమలు, పురోగతిపై ఆరా తీశారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం తమను పిలవటంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. జెడ్పీ మండల పరిషత్ సమావేశాలకు కూడా తమను ఆహ్వానించేలా చూడాలని కోరారు. ఆసుపత్రులు, దేవాలయాలు, పోలీసు కార్యాలయాల్లో బట్టలు ఉతికే పనులను రజకులకు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పాటించడం లేదని తెలిపారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బీసీ సంబంధపడిన విషయం వాళ్ళ కులాలు వాళ్ళు అందరికీ గురించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అదే కూడా ఒకసారి చర్చ చేసిస్తే మనకి గవర్నమెంట్ నుంచి ఉంటున్న స్కీమ్స్ అండ్ వాళ్ళకి కావాలి వాళ్ళ దగ్గర ఉంటున్న సమస్యలు రెండో ఎట్లా మ్యాచ్ చేసుకొని ఈ విషయం అని ఇప్పుడు పరిష్కారం చేసుకోవచ్చు అని చైర్మన్ గారు వాళ్ళకి దగ్గర ఇవాళ మీటింగ్ ఆర్గనైజ్ జరిగింది. ఇవాళ ఫస్ట్ ఈడీ బీసీ కార్పొరేషన్ మనకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఏమేమి విషయము ఈ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎంతమంది ప్రజలకి ఎంత అమౌంట్ దాకా చేస్తున్నాము దీని గురించి కూడా మనం చెప్పడం జరిగింది. వివిధ స్కీమ్ ద్వారా కాంపిటేషన్ కానీ చేతులు కానీ బీబీసీ నేస్తం కానీ దాంట్లో ఉన్న వివిధ విషయం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు బీసీలు వెనుక తరగతులుగా ఈ సమాజాన్ని నిర్మించారనే ఉద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రి కె జగన్మోహన్ రెడ్డి గారు 239 బలాల్లో 56 కార్పొరేషన్గా ఏర్పాటు చేసి మరి వారికి అభ్యర్థులకి బీసీ జనాల అభ్యర్థులకి పాటుపడే విధంగా ఒక బాధ్యత ఇవ్వడం, ఆ బాధ్యత నిర్వర్తించే విధానంలో మీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు సంబంధించి అనేక పథకాలు రూపొందించి వారికి డైరెక్ట్గా డీపీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అందించడం, వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడటం జరిగింది. సో ఇప్పుడే మరి ఈడీ గారు చెప్పినట్టుగా 1,00,000 రూపాయలే ఈబీసీ నేస్తం కానీ పాపు నేస్తం కానీ చేయూతులు కానీ చేయూత కానీ మరి నాయక గ్రామంలోకి అందిస్తున్నా కానీ టైగర్స్కి, రజకులకి, మరి అన్ని ఈబీసీ కులాలకి అమ్మఒడి ద్వారా కానీ విద్యా దీవెన ద్వారా ఇలా అనేక పథకాల రూపంలో బీసీలు మరి ఎస్సీఎస్టీ మైనార్టీలు కూడా ఆర్థిక చేయూత అందిస్తూ ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల శ్రేయస్సు కోరుతూ మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు ఒంగోలులో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఒంగోలు నగర శివారులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న శ్రీకరి ఎంపైర్లో టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 50,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేయగా ఆవరణం కిక్కిరిసిపోయింది. అన్నమయ్య సంకీర్తనలు, గోవిందనామ స్మరణతో వెంగముక్కలపాలెం సమీపంలోని శ్రీకరి ఎంపైర్ ప్రాంగణం మారుమ్రోకింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన క్రతువు రాత్రి 8 గంటలకు ముగిసింది. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సచ్చిదేవి దంపతుల నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలను కన్నులారా తిలకించేందుకు తరలివచ్చిన వేల మంది భక్తులు తన్మయత్వం చెందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు లడ్డూ అన్నప్రసాదం మహిళలకు చీరలు తీర్థం అక్షింతలు అందజేశారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ ఘట్టం నిర్వహించారు. బాలినేని దంపతులు ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి కావ్య పీటలపై కూర్చున్నారు. వేదిక ప్రాంగణం విద్యుత్ దీపాలు పూలు తోరణాలతో సుందరంగా అలంకరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. వేదిక వద్దకు వచ్చేందుకు ఉచిత బస్సులు ఆటోలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, సుధాకర్ బాబు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బుర్ర మధుసూదన్ యాదవ్, కోన రఘుపతి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాత, మాజీ మంత్రి సిద్ద రాఘవరావు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గంటయ్య, పీడీసీసీబీ చైర్మన్ వెంకయ్య, వైకాపా నాయకులు కరణం వెంకటేష్, బాచిన కృష్ణ చైతన్య, రావి రామనాథం బాబు, సిద్ద సుధీరు, రవి ప్రియమాల్, అధినేత కంది రవిశంకర్, జేసీ అభిషిక్త్ కిషోరు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కళ్యాణ ఏర్పాట్లను వైకాపా నాయకులు పులుగు అక్కిరెడ్డి, కామూరు రమణారెడ్డి, పల్లెల నరసింహారెడ్డి, పంటాపంజుల అశోక్ కుమార్, ద్వారక చర్ల నరసింహారెడ్డి, దమ్మాలపాటి రమేష్ బాబు తదితరులు ఆద్యాంతం పర్యవేక్షించారు. కాలేయ వ్యాధులు గత 5-6 ఏళ్లుగా విరివిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కాలేయ వ్యాధులను మొదటి దశలో ఎలా గుర్తించాలో ఒంగోలు పట్టణంలో చాలా సార్లు అవగాహన కార్యక్రమాలు విజయశ్రీ ఆసుపత్రిలో జరిగిందని గ్లైనికల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై వైద్యులు తెలిపారు. చెన్నై గ్లినికల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ నందు 100 మంది చిన్నారులకు అత్యంత విజయవంతంగా లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన సందర్భంగా లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న వారితో ఆత్మీయ సమ్మేళనం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేబీ రెసిడెన్సీ ప్లాటినం హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో చెన్నై గ్లినికల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యులు పచ్చ రజనీకాంత్, భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ విజయశ్రీ హాస్పిటల్కి వచ్చి పేషెంట్ చూడడం జరుగుతుంది. అలాగే అక్కడ అవగాహన సదస్సులు ఇవన్నీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ మార్పిడి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మిగతా పిల్లల్లాగే సాధారణ జీవితం గడుపుతూ మిగతా వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ తేడా లేదు. మీరు చెప్తే తప్పితే ఆపరేషన్ జరిగింది అని చెప్తే కానీ మీకు తెలియదు. 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి, పుట్టుకతోటే జన్యుపరమైన లోపాలు తగ్గుతారు. అంటే ముఖ్యంగా మేనరికపు వివాహాలు, కన్సాంగ్యూనస్ మ్యారేజెస్ అంటారు, అది మన దక్షిణ భారతదేశంలో కొంచెం అధికం. ఈ క్యాన్సర్స్కి కంప్లీట్ లివర్ మారిస్తే వాళ్ళు కంప్లీట్ క్యూర్ అండి, వాళ్ళు నార్మల్గా మిగతా పిల్లల్లాగా బతుకుతారు. సో ఈ 3 రకాల ముఖ్యమైన కారణాల వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. మా బాబుకి పుట్టుకతో కామెర్లు వచ్చాయి. అంటే మామూలుగా అందరికీ జనరల్ కామెర్లు వస్తుంటాయి అని మేము అనుకున్నాము. లోకల్ హాస్పిటల్స్లో కూడా చూపించాము, వాళ్ళు తగ్గిపోతుందిలే అని అన్నారు. కానీ అది అట్లాగే తగ్గిపోలేదు. 5 మంత్స్ తర్వాత అది తీవ్రమవడంతో మేము వేరే లోకల్ హాస్పిటల్ వేరే హాస్పిటల్కి వెళ్ళాము. చెన్నైలో ఇట్లా గ్లోబల్ హాస్పిటల్ మంచిగా చేస్తారనే విషయం తెలిసి అక్కడికి అప్రోచ్ అయ్యాము. అక్కడికి అప్రోచ్ అయిన తర్వాత విషయం అంతా సార్కి చెప్పున్నాము. అక్కడ డాక్టర్ సార్ గారికి, మరి ఎలా సార్ అంటే వాళ్ళు బ్రెయిన్ని స్కాన్ చేశారు, ఎంఆర్ఐ స్కానింగ్, అదేం లేదమ్మా బ్రెయిన్లో క్లాట్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకా మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి చేసుకోవచ్చు అని అన్నారు. ఎందుకంటే సృష్టించడం అనేది దేవుడి బాధ్యత, ఆ సృష్టించిన దాన్ని ప్రతి సృష్టి చేయడం అనేది అది వైద్యులది ఆ గొప్పతనం అంతా. లేదంటే సహజంగా ఏర్పడిన లివర్ని తీసి మళ్ళీ ఇంకొకరి లివర్ని దాన్ని సెట్ చేసి దాన్ని ఇంత విజయవంతంగా చేయడం అనేది అసలు వీళ్ళకి ఏమిచ్చినా కానీ రుణం తీర్చుకోలేదు. థ్యాంక్ యూ సార్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో సమస్యలు పరిష్కరిస్తాం. తాడేపల్లిలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా. రాష్ట మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా ఒంగోలులో శ్రీ శ్రీనివాస కళ్యాణం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను బీసీ కులాల్లోని అర్హులందరికీ అందేలా చేస్తాం. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ8. ప్రతిక్షణం ప్రజల కోసం టీవీ8 మీకోసం.